మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కానుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని, సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. అభివృద్ధి చేయటంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కొయ్యడ వెంకటేశ్వర గౌడ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యుల కృషి పట్టుదల ఉందని పేర్కొన్నారు. పొద్దున అటు పట్టాలి తల ఉంటాయి వాటి. వేదికి సంబంధించి నా పల్లె ప్రకృతి వనం ఇక్కడ ఒక ఎకరం భూమిలో 4000 మొక్కలను పెంచి సంరక్షించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి సాయంత్రం వాకింగ్ చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, కూర్చోవడానికి సంబంధించి టేబుల్స్ కూడా వేయించడం జరిగింది. దాతలు దాన్ని సంప్రదించి వీళ్ళు ఒక వాచర్ను పెట్టి ఆ వాచర్ ద్వారా ఈ మొక్కలను సంరక్షించడం జరుగుతుంది. రోజు ఈమె పల్లె ప్రకృతి వనానికి సంబంధించిన వాచర్. మీరు ఏం చేస్తారు రేపు పొద్దున? 8 వస్తాం సార్. మేము చెట్లకు నీళ్లు పట్టుతాము, గడ్డి తీస్తాము, సాసాలు తీస్తాను. సార్కి చెప్పాలి చెట్లకు సాసాలు తీస్తాము. ఇంత ఎరువుసం తెచ్చుకున్నాం, ఎరువుసం వేస్తాను. ఎరువు వేసుకుంటే నీళ్లు పట్టుకుంటాను. పూల చెట్ల చుట్టూ అన్ని చెట్లకు పెద్ద నీళ్ళు అయితే పడతాను. మీరు మేము చేసుకుంటాను సార్, సార్ వాళ్ళు వస్తాను చూసుకుంటాను పోతాను. మేము ఎప్పుడైనా ఈ చెట్లలో మేము ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటాను సార్. ఇది మాది అనుకుంటాను. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.